బావి భరత పౌరులకు అతిచి తిట్టే పాఠశాలలు హాస్టల్లో దుస్థితి చూసి చెలించిన జగన్ మోహన్ రెడ్డి తన కల కార్పొరేషన్ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సంకల్పంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తొలి నాలుగు ప్రకటనలు చేసినప్పటికీ నాడు నేడుకుండా ఎన్నో స్కూల్ రూమ్స్ మార్చినప్పటికీ కొన్ని చోట్ల ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్లుగా జరుగుతోంది. కలిగిరి మండలం సిద్ధన కొండూరు సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల రూపురేఖలు మార్చేస్తా కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టల్లాగా అన్ని వస్తువులు కల్పించి సౌకర్యవంతమైన మరుగుదొడ్లు స్నానపు గదులు ఏర్పాటు చేసి ఘనతను చాటుకోవాలన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కల కలగానే మిగిలిందా? ఈ హాస్టల్ పరిస్థితి చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. చదువుకోవాలన్న ఆశ సన్నకిల్లిపోతుంది. ఈ హాస్టల్లో భవనం చూసి భయాందోళనలో విద్యార్థులు జీవనం సాగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బూతు బంగ్లాలను తలపించేలా ఉంటుంది ఈ హాస్టల్. ఇక్కడ చదువుకునే పిల్లల్లో దళిత మరియు సాధారణ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువ. ఈ భవనం కట్టి ఎన్నో ఏళ్ళు కావడంతో పెచ్చులు పెచ్చులుగా ఊడి పైన పడతాయనే భయంతో బ్రతుకుతున్నారు ఇక్కడ విద్యార్థులు. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సీ హాస్టల్ సిద్ధన కొండూరు హాస్టల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక వసతులు కరువవడంతో హాస్టల్లోని విద్యార్థులు నిత్యం పోరాటం చేస్తున్నారు. చలికి భయపడి పిల్లలు స్నానాలకు దూరమైపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో అనారోగ్య కారణాలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. కిటికీలకు దోమతెరలు లేకపోవడంతో నిద్రభంగంతో ప్రశాంతతను కోల్పోతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉందని సదరు అధికారులు స్పందించి పరిష్కార మార్గం చూపించాలని స్థానికులు అడుగుతున్నారు.